రైతు నిరుద్యోగ సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పారు కోదండరాం. రైతు నిరుద్యోగ సమస్యలపై చర్చించేందుకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఆయన. రైతు సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు వివరించారు ఆయన. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలు ఒక కీలకమైనటువంటి అంశం. 55% జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. మన మంచిర్యాల జిల్లాలో 1 లక్ష మంది దాకా బయట రకరకాల వృత్తుల్లో సింగరేణిలో పనిచేస్తున్నారు, కానీ దాదాపు 2 లక్షల మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కొమరంభీం జిల్లాలో కూడా చాలామంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. మరి అత్యధిక మంది జనాభాకు వ్యవసాయం ఆధారమైన ఆ వ్యవసాయం బతుకుదెరువు చూపించే పరిస్థితిలో లేదు. ఆ కుటుంబాల నుంచి చదువుకొని బయటకు వచ్చినటువంటి యువకులకు బయట ఉద్యోగము దొరకటం లేదు. ఇది మనకు ఇవాళ తీవ్రమైన ఆందోళన కలిగించేటువంటి అంశం. దీనిపైనే దృష్టి పెట్టి ఈ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున కదలాలనే ఆలోచనతో ఇవాళ సదస్సు జరుగుతుంది. ఇది అన్ని జిల్లాల్లో జరుగుతుంది. ముగింపు విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది.